నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని తుమ్మలపంట రోడ్డులో ఏర్పడ్డ గోతులను కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలెపాటి సుబ్బానాయుడు స్వచ్ఛందంగా పూడిపిస్తుండగా ఆర్ఎన్బి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తుమ్మలపంట వద్ద పనులు చేస్తున్న జేసీబీని ఆర్ఎన్బి అధికారి భరత్రెడ్డి ఆపించారు. విషయం తెలుసుకున్న మాలెపాటి సుబ్బానాయుడు తుమ్మలపంట గ్రామస్తులు అక్కడకు చేరుకుని అధికారితో వాగ్వాదానికి దిగారు. మీరు రోడ్డు వేయక గోతులు పూడ్చగా మేము రాకపోకలు ఎలా సాగించాలంటూ ఆయనపై మండిపడ్డారు. స్వచ్ఛందంగా గోతులు పూడ్చుకుంటున్నా ఎలా ఆపిస్తారని నిలదీశారు. అక్రమ లేఅవుట్లను, ఫిషింగ్ హార్బర్ పనులకు వేల సంఖ్యలో టిప్పర్ లారీలు తిరగటం వల్ల రోడ్డు ధ్వంసమైందన్నారు. నడుముల లోతుల గోతుల్లో 20 గ్రామాల ప్రజలు తిరుగుతూ నిత్యం నరకయాతన పడుతున్నామని అధికారి ముందు వాపోయారు. ఈ సందర్భంగా మాలెపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ అధికారిపై ఉన్న గౌరవంతో పనులు ఆపిస్తున్నానని చెప్పారు. బుధవారం వరకు గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత పనులు చేయకపోతే తాము ఎవరి మాట వినమని తేల్చి చెప్పారు. పని చేయండి, ప్రజల బాధలు గుర్తించండి, ప్రజల ప్రసాదం ఉండేటట్టు చూడండి. ఇంకా ఫిష్ చేసిన ప్రజల బాధలతో ఆడుకోవద్దు. మీరు దయచేసి రోడ్లు బాగు చేయండి. ఈ రోడ్లో నలిగిపోతున్నారు ప్రజలు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడే సార్ మేము తోలతో మీరు ఆపమన్నారు. ఒకటే చెప్తున్నా, మాకేం డబ్బులు ఎక్కువ కాదు. ప్రజల బాధలు చూడలేక నేను పని చేస్తున్నా. అక్కడ డబ్బులు ఎక్కువ కాదు. నేను 20 నెలలుగా తిరుగుతున్నా. 20 నెలలుగా నేను పడ్డ హింస ఈ రోడ్లో, నేనే ఒకరోజు వచ్చిపోయాడు అంత బాధపడుతుంటే, రోజు తిరిగే వాళ్ళు ఎడ తిరుగుతున్నాడు. ఇక్కడ ఎట్టొస్తున్నారు ఈ కారులు? ఈ మోటార్ రోజు ఎంతమంది పడిపోతారో, ఈ రోడ్లో చనిపోయారు ఒకరికిద్దరు, రోజు ఎంతమంది పడిపి కాళ్ళు విరిగిపోయి కొంచెం ఉన్నా స్పందన ఉంది ఎమ్మెల్యేకి. మీతో మీరు చేశాను కదా, నేను అడిగాను కదా, నేను చెప్పింది అక్కడ నా మాట్లాడి మరి తర్వాత మీరు చెప్పండి. కనీసం వాళ్ళ వదిలే కాంట్రాక్ట్ ఉందో వాళ్ళ వదిలే, కనీసం మీ ఆర్ఎన్బి కింద బ్యాచ్ లేచి అంత కూడా లేదు అనుకో. ఆ స్టాక్ లేదా? అట్టగా సార్ లేకపోతే దరిద్రుడు రోడ్డు చేయలేకపోయారు. మాకు బ్యాచ్ చేయడానికి మీరు ఇష్టపడిపోయి రోడ్లు బాగలేక ఈ గ్రామాల్లో, ఈ రోడ్లో 30 గ్రామాల్లో అవలేలుగా తిరిగే పరిస్థితి ఈ రోజున మన గ్రామాల్లో తిరిగే దుస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజున అదే పరిస్థితిలో వైసీపీ పాలు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రామరెడ్డి ప్రతాపం రెడ్డి మనం చూస్తున్నాం. అనేక రకాల విధంగా మనం చూసేపటికి నువ్వు ఏమి రోడ్డు ఇవ్వలేదు, ఇల్లు పసుకోలేదా, నువ్వు రోడ్డు ఇవ్వలేదు. ఒక మట్టి తొలిపి ఒక ఆటోవాడు ఆవేదనతో గుండె బిగిరి చచ్చిపోయి ఆటో ఉంది ఇంటిగా పెట్టుకుని దుస్థితి ఆటోవాడికి ఉంది. ఒక బైక్ వాడు మానవత దృక్పథంతో ఒక బైక్ వాడు పోయే దుస్థితి లేకున్నటువంటి మొదలుపెట్టినటువంటి ఈరోజు మనం బాధాకరంగా చూస్తున్నాం. అటువంటి బాధాకరంగా చూస్తున్నప్పటికీ శాంక్షనింగ్ వచ్చి 2019, అగ్రిమెంట్ మాత్రం 2021. అప్పటి నుంచి ఏమైందంటే ఈ ఒరిజినల్ ఎస్టిమేట్కి ఉండే రోడ్డు కండిషన్కి అంటే 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ప్రక్రియ జరిగింది కాబట్టి ఒరిజినల్ ఎస్టిమేట్కి రోడ్డు కండిషన్కి పొంతం లేదు కాబట్టి మళ్ళీ మార్చి పంపించామన్నమాట మాది అంచనాలు. ఆ అంచనాలు అప్రూవ్ అవ్వడానికి కొద్ది సమయం తీసుకుంటుంది. అది కూడా ఈ వారంలో అయిపోయిన వెంటనే పని మొదలు పెడతాం. పైప్ కలవట్లు చేయడానికి కూడా పైపు జరిగింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.